నమస్కారం కథ చెబుతాను ఊ ఛానల్కి స్వాగతం నేను సునీత వంశీగారి మా పసిలిపూడి కథలు నుంచి పాముల నాగేశ్వరరావు గణపతి నవరాత్రులు పందిట్లోకి నాగేశ్వరరావు వస్తున్నాడు అనేసి ఒకటే చెప్పుకోవడం అసలు ఆ నాగేశ్వరరావుని ఎదురుగా చూస్తే ఎలాగుంటాడు అని ఒకటే ఒబలాటం అందరికీ బాగా పొద్దుయింది పాత అంబాసిడర్ కారు ఊరి ఎర్రకంక రోడ్ల మించి వస్తుంటే జనం ఒకటే కేకలు అరుపులు నవరాత్రి పందిట్లో ఆగిన కారులోంచి దిగిన రికార్డింగ్ డాన్సర్ నాగేశ్వరరావు సినిమా యాక్టర్ నాగేశ్వరరావులా లేడు ఎవరికి వాళ్ళు ఏదో అనుకున్నాం ఈడవడరా అన్నారు నిజంగా నాకు కూడా డబుల్ ఫోటో అనుకున్నాం కదా అని ఒకళ్ళు అసలు నాగేశ్వరరావు పోలికలు వీళ్ళందరికీ ఎక్కడొస్తాయి అని ఇంకొకళ్ళు ఇలా తలో విధంగా అనుకున్నారు కొందరైతే వాళ్ళు ఊళ్ళెళ్ళిపోయారు ఎలాగా వచ్చాం కాబట్టి ప్రోగ్రామ్ వెళ్దాం అని ఉండిపోయారు కొందరు రాత్రి పదయింది చీకటిగా ఉన్న స్టేజ్ మీద ఒక్కసారిగా వెలిగినాయి లైట్లు జనం మధ్యలో ఉన్నప్పుడు కలర్ వీలు తిప్పుతుంటే వెనక నుంచి గిల్లి కజ్జాలు రికార్డు వినిపిస్తోంది తెర వెనక నుంచి ఒక్కసారిగా స్టేజీ మీదకి దూకి వినబడి ఆ పాటతో పెదాలు కలుపుతా పాడుతూ అచ్చం అక్కినేని లాగా డాన్స్ చేస్తున్న ఆ మనిషిని చూసి అయ్య బాబోయ్ ఇదేంటది అచ్చం నాగేశ్వరరావే అనుకున్నారు ఇరవై అడుగుల దూరం నుంచి చూస్తే అచ్చం అక్కినేని లాగే ఉన్నాడు అదే నడక అవే స్టెప్స్ కోటా కొట్టుకుంటే ఇంత మార్పు వచ్చేస్తుందా చూస్తున్న వాళ్ళకి మతులు పోతున్నాయి పూలరంగడి సినిమాలో నీ జిలుగు పైట నీడలోని నిలువని నన్ను నిలువని గుండమ్మ కథలో ప్రేమయాత్రలకి బృందావనము నందనవనము ఏలను మోగ మనసుల సినిమాల్లో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ దసరా బుల్లో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల ఇలా పాట మీద పాట డ్యాన్స్ మీద డ్యాన్సు పాటికి పాటికి మధ్య చదివింపులు ఫలానా సినిమాలో ఫలానా పాటకి వేయించమని అడగడం కేకలు ఈలలు గోలలు రాత్రి రెండయింది ప్రోగ్రాం అయ్యేటప్పటికి ఆ తర్వాత నాగేశ్వరరావు మీద జనం విరగబడిపోతుంటే చింతా అప్పరెడ్డి గారు పాలేళ్లతో ఆ జనాన్ని సర్దించి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి రకరకాల మాంసం కూరలతో భోజనాలు పెట్టారు నాగేశ్వరరావుకి మా ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళో అయినా గొప్పగా చదింపులు చదివిస్తారు ప్రోగ్రామ్ అయ్యాక భోజనాలు పెడతారు అసలు శ్రీరామనవమి గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు వచ్చాయంటే నాగేశ్వరరావుకి అతని రూప్కి క్షణం ఖాళీ ఉండదు ఒకటే బుకింగులు వరుస బుకింగులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై మధ్యలో ఈ రికార్డింగ్ డ్యాన్స్ అన్నది కనిపెట్టింది ఈ నాగేశ్వరరావే ఇంతకుముందు ఈ డ్యాన్స్ ఎరగని జనం వెర్రిగా చూడడం మొదలెట్టారు పోను పోను ఎలా తయారైందంటే నాగేశ్వరరావు ప్రోగ్రాం లేని నవరాత్రి పందిరి వెలిసిపోయిన అయింది ఇలాగ అరవై నుంచి డెబ్భై దాకా భాగం అనుభవించాడు నాగేశ్వరరావు మహారాజులా వెళ్ళాడు నాగేశ్వరరావు అయితే నాగేశ్వరరావును చూసి తయారైపోయిన వేల్పూరు వీర్రాజు రాజమండ్రి ఉదయ్ కుమారు చక్రవర్తి రాంబాబు అశోక్ కుమారు అతన్ని మించిపోయారు పోటీ బాగా పెరిగిపోయింది వయసు పైబడుతున్న ఈ నాగేశ్వరరావు ఇక వెనకబడిపోతాడేమో అని జనం అనుకుంటుండగా తన ప్రోగ్రామ్ చివరిలో గమ్మత్తు చేయడం మొదలెట్టాడు నాగేశ్వరరావు అదేంటంటే నాగేశ్వరం రికార్డ్ వేయించి పాములతో ఆడించడం పాములతో బొట్టు పెట్టించుకోవడం విషం తీసేసిన పాములతో కరిపించుకోవడం లాంటివి చేసేవాడు నోట్లోంచి నురగలు కక్కుతా సోడా కడుక్కుని నటిస్తుంటే మళ్లీ ఎగబడి చూడడం మొదలెట్టిన జనం నాగేశ్వరరావుని పాముల నాగేశ్వరరావు అని పిలవడం మొదలెట్టారు నాగేశ్వరరావుకి కొడుకు పుట్టాడు విచిత్రం ఆ కుర్రోడు కళ్ళు అచ్చం పాము కళ్ళే ఆ కళ్ళతో ఆకాశంలోకి చూడడం నాలికని పాము నాలికలాగా బయటికి తీసి ఆడిస్తూ ఉండే ఆ కుర్రోడు ఓ రోజు చచ్చిపోయాడు తాగిన మత్తులో ఉన్న నాగేశ్వరరావు పాముల్ని నానా హింసలు పెట్టడం వల్లే అలాంటి కొడుకు పుట్టాడని అర్థాంతరంగా చచ్చిపోయాడని చెప్పుకోవడం మొదలెట్టారు జనం నాగేశ్వరరావుకి అనుమిల్లు రాము అని పాములు పట్టే శిష్యుడు ఒకడు ఉండేవాడు నాగేశ్వరరావుతో పాటే ప్రోగ్రాములకు తిరుగుతూ ఉండే అనుమిల్లు రాము ఆ ట్రూప్లో పాములు నాగేశ్వరరావుతో పాటు ఆడే సాయిరాధని ఇష్టపడ్డాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆ ఆడమనిషి కోసం చాలా తాపత్రయం పడ్డాడు రాము అంతకు ముందు నుంచే నాగేశ్వరరావుని ఇష్టపడుతున్న సాయిరాధ ఒకరోజు అనమల్లి రాము తనని పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్పేసరికి ఏం మాట్లాడిన నాగేశ్వరరావు ఆ మరుసటి వారమే సాయిరాధని పెళ్లి చేసేసుకున్నాడు దాంతో ఆ ఇద్దరి మీద పగబట్టాడు రాము అసలు పసలిపూడిలో దేవీ నవరాత్రులు చేయడానికి కారణం చంటిబాబు వాళ్ళ నాన్న కర్రి కృష్ణారెడ్డి గారు పొద్దు నుంచి పొద్దుదాకా పాత సంతపేటలో ఉన్న బుచ్చిరాజు కిళ్ళికొట్టు పక్కనున్న బల్ల మీద గడిపేవాడు కృష్ణారెడ్డి గారు ఒక వర్షం రోజు కృష్ణారెడ్డి గారు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఏమండి రెడ్డి గారు ఈ ఏడాది మన సెంటర్లో దేవిని నిలబడదామండి అన్నాడు బుచ్చిరాజు అదోలాగ నవ్వేసిన కృష్ణారెడ్డి గారు నిలబెట్టడంతో అయిపోద్దేట్రా ఆ తర్వాత నవరాత్రి ప్రోగ్రామ్స్ల సంగతి ఎవడు చూస్తాడు పెట్టుబడి సంగతి వదిలేసాయి రాజమండ్రిలో ఉండే ఆ నాటకాలోళ్ళని వాకప్ చేసే ఓడెవడు ఆయనకు ఆ వచ్చిన వాళ్ళకి తిండి ఆ తర్వాత పడుకోవడానికి ఇళ్ళు ఇచ్చేది ఓడెవడు ఈ ఎదవగోలంతా ఎవడ పడతాడే హే అన్నాడు పడ్డానికి మేము ఉన్నాం కానిలండి నాలుగు గుంజుల పాతి పైన నాలుగు కొబ్బరాకులేసి పందిరేస్తాం మీ చేత్తో చిన్న దేవి ఫోటో పెట్టి రెండు పారిజాతం పూలు చల్లండి చాలు తర్వాత పనులు మేము చూసుకుంటాం అన్నాడు బుచ్చిరాజు వీడు చెప్పేది బాగానే ఉంది అన్నాడు కర్రి లచ్చారెడ్డి గారు అవును చాలా బాగా అన్నాడు అన్నారు రిక్షాలో రాంపురం వెళ్తా ఆగిన పిల్లరెడ్డి గారు వాళ్ళంతా అలా అనేసరికి సరే అలా కానిచ్చేయండి అన్నాడు కృష్ణారెడ్డి గారు ఆ వేళ దేవీ నవరాత్రులు మొదటి రోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో దేవిని నిలబెట్టేశారు అదే రోజు రామచంద్రపురం నుంచి గాజుల మల్లారం వాడు వచ్చాడు గాజులు అమ్మడమే కాకుండా హరికథలు కూడా చెబుతాడట ఆ గాజుల మల్లారం ఆ విషయం కిళ్ళికొట్టు బుచ్చిరాజు చెవను పడింది వాడిని పిలిచిన బుచ్చిరాజు ఏంటి రాత్రి పని అని అడిగాడు ఏముంది బాబు గాజులు అమ్ముకుని సాయంత్రం బస్సు ఎక్కి అనపర్తిలో దిగి అక్కడి నుంచి మా దొప్పల పొడి నడిచెళ్ళిపోవడమే అన్నాడు వాడు నువ్వు హరికథలు చెప్తావంట కదా ఈ రాత్రి మా పందిట్లో హరికథ చెప్పాలి ఏమాత్రం పుచ్చుకుంటావు అన్నాడు అన్నం పెట్టి ఓ ఐదు రూపాయలు ఇప్పించండి అన్నాడు గాజుల మల్లారం రాత్రికి కథ బాగా చెప్పు అన్నం పట్టడమే కాదు దానికి మందు కొంచెం పోయించి ఓ పది ఇప్పిస్తాను అన్నాడు బుచ్చిరాజు సరే అన్నాడు గాజుల మల్లారం రాత్రి అయ్యింది గాజుల మల్లారం వచ్చి హరికథ చెప్పాడు మన్నాడు పొద్దు ఊళ్ళో అంతా కరికృష్ణారెడ్డి గారు నిలబెట్టిన దేవి పందిట్లో అన్నం పెట్టి హరికథ చెప్పించుకున్నారట ఆడెవరితోనో అని చెప్పుకున్నారు అది కృష్ణారెడ్డి గారి చెవిని కూడా పడింది చాలా కోప్పడిపోయిన రెడ్డి గారు దూసుకుంటా వచ్చి బుచ్చిరాజుని కొట్టినంత పనిచేసి నా పరువు తీస్తారా పెట్టించు అర్జెంటుగా అర డజన్ మంచి మంచి ప్రోగ్రామ్స్లు అని గొడవ చేశాడు పసలపూడిలో ప్రోగ్రాం ఇవ్వడానికి బస్సులో బయలుదేరింది ట్రూప్ అంతా రావులపాలెం జంక్షన్లో బాగా తాగేసిన అనుమిల్లి రాము సాయిరాధి గురించి గొడవ పెట్టుకున్నాడు పాములు నాగేశ్వరరావుతో ఎక్కువ వాగితే చంపేస్తాను అన్నాడు నాగేశ్వరరావు అలాగే చూద్దాం అన్నాడు రాము మాటా మాటా పెరిగింది చాలా పెద్ద గొడవే అయింది అప్పటికి బస్సు రావులపాలెం బ్రిడ్జి మీంచి వెళ్తుంది కోపంతో రెచ్చిపోయిన అనుమిల్లి రాము పాముల బుట్టని బస్సు కిటికీలోంచి గోదాట్లోకి విసిరేశాడు పాముల నాగేశ్వరరావు రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లాస్ట్లో పామ్ డ్యాన్సు అని చుట్టుపక్కల ఊళ్ళో చాటింపు వేయడంతో బళ్ళు కట్టుకు దిగిపోయారు జనం పాత సంతపేటలో అంతమంది జనాన్ని అంతకు ముందెప్పుడు చూసెరగం ఊళ్ళోకి దిగిన నాగేశ్వరరావు మీద విరగబడి చూస్తున్నారు వాళ్ళందరినీ చూసిన బుల్లిరెడ్డి మాస్టారు ఏంటి వీళ్ళ పిచ్చి అన్నారు చింతా పెదగాపు గారితో వాళ్ళకిచ్చిన ఇంట్లోకి దిగిన ట్రూపోళ్ళంతా కోటాలు కొట్టుకుంటున్నారు ఓ నిబ్బు బిగించేసిన నాగేశ్వరరావుకి గుర్తుకొచ్చింది ఈ పందిట్లో ప్రోగ్రాములు జరిపించే వాళ్ళని పిలవమన్నాడు తన రూప్ కుర్రాడితో ఏంటని వచ్చిన కర్రి కృష్ణారెడ్డి గారితో నమస్కారం రెడ్డి గారు మా అనుమీళ్ళు రాముగడికి మందు ఎక్కువ పాముల బుట్టని గోదాట్లా పారేశాడు కాబట్టి ఇవాళ ప్రోగ్రాంలో పాముల ఐటెం ఉండదండి అన్నాడు కృష్ణారెడ్డి గారి వెనకాల ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయారు అసలు నీ ప్రోగ్రాంలో అదే కదా స్పెషల్ ఐటెం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు జనం అది లేకపోతే చాలా గొడవ చేసేస్తారు అదవులు ఇదిగో నాగేశ్వరరావు గారు అసలు కుదరదంటే కుదరదు పాము డ్యాన్స్ ఉండాల్సిందే అన్నారు మందు దిగిపోయి ఆ గదిలో మూల పడుకునున్న అణుమిల్ రాముని లేపి ఏం చేద్దాంరా అని అడిగాడు పాములు నాగేశ్వరరావు ముఖం గోడకేసి తిప్పుకొని కాసేపు ఆలోచించిన అణుమిల్లు రాము ఏ సాయిబుల దగ్గర నుంచో మామూలు పాములు తెప్పించు విషం తీసిస్తాను అన్నాడు సరే అనుకుని కృష్ణారెడ్డితో ఊళ్ళో పాములు ఆడించే సాయిబులు ఎవరున్నా ఉంటే వాళ్ళు పాములు తెప్పించండి అన్నాడు నాగేశ్వరరావు పందిట్లో కొంతమంది కుర్రాళ్ళని పిలిచిన కృష్ణారెడ్డి గారు పాములను సంపాదించే పని అప్పగించారు వాళ్ళకి పాముల గురించి ఊరంతా వెతికారు కుర్రాళ్ళు ఎక్కడా పాముల వాళ్ళు దొరకలేదు వాళ్ళకి చివరికి ఎర్రమి చిన్న వెంకట్రాజు డాబా మీద వెనకాల పాములు పట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎరే నాగరాజు ఇవేళ పాములేమన్నా పట్టారా అని అడిగారు ఆ మధ్యాహ్నమే కరి వెంకయ్య గారి మేనలుడు రామరాజు గారింట్లో పిడకల గూట్లో మూడు పాముల్ని సెట్ గోపాలం గారింట్లో మూడు పాముల్ని పట్టిన నాగరాజు వాటిని కుర్రోళ్ళకి ఇచ్చేసరికి ఆళ్ళు అనుమిలి రాముకి ఇచ్చేశారు అయితే ముందే ఆలోచించి ప్లాన్ వేసుకున్న అనుమిల్లు రాము ఆ పాములకి విషం తీయకుండా పట్టుకెళ్ళి నాగేశ్వరరావుకి ఇచ్చాడు పాములు దొరికాయి ప్రోగ్రామ్ సక్సెస్ అనుకున్నారు కరి కృష్ణారెడ్డి గారు బుచ్చిరాజు ఇంకా పందిట్లో కుర్రోళ్ళు మళ్ళీ ఓ నిబ్బు బిగించిన నాగేశ్వరరావు తన దగ్గరున్న పాములను ఆడించినట్టు చాలా హుషారుగా ఈ పాముల్ని ఆడించి ముఖం మీద గుండెల మీద పెట్టుకుని తిప్పడం ఇష్టానికి వాటిని మెలిపెట్టడం లాంటివి చేస్తుంటే ఓ కోడి తాచు నాగేశ్వరరావు మూతు మీద ఫట్మని కొట్టింది అంతే స్టేజ్ మీద వెళ్ళకిలా పడిపోయిన నాగేశ్వరరావు అరుస్తున్నాడు గిలగిల్లాడుతున్నాడు నోట్లోంచి నొరుగులు వచ్చేస్తున్నాయి చూస్తున్న జనం భలే గుందిరా యాక్షన్ అనుకున్నారు ట్రూప్లో వాళ్ళు ఈవేళ ఏంటి యాక్షన్ ఎంత బాగా చేస్తున్నాడు అనుకున్నారు కాసేపటికి శరీరం అంతా నీలంగా మారిపోయింది ఆ స్టేజీ మీదే ప్రాణాలు వదిలేశాడు పాములు నాగేశ్వరరావు ధన్యవాదాలు